అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ బుధవారం రెండోసారి భేటీ కానున్న వేళ వారి పోలికలతో ఉన్న మరో ఇద్దరు వియత్నాం లో సందడి చేశారు. సెక్యూరిటీ గార్డుల్ని అద్దెకు తెచ్చుకుని మరీ నకిలీ అధ్యక్షులు వియత్నాం రాజధాని హనోయ్లోని ఓ హోటల్ మెట్లపైన నకిలీ సదస్సును ఏర్పాటు చేశారు. అచ్చుగుద్దినట్లు ట్రంప్ కిమ్లా ఉన్న వారిని చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపించారు. అయితే కిమ్ పోలికలతో ఉన్న హోవర్డ్ వియత్నాం పౌరుడు కాకపోవడంతో పోలీసులు ఆయన్ను హాంకాంగ్ పంపించివేశారు. మరోసారి ట్రంప్ వేషధారణలో కనిపించకూడదని ట్రంప్ డూప్ రసెల్ వైట్ ను హెచ్చరించారు.